ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ నెల్లూరులో సీపీఎం జిల్లా కమిటీ సమరభేరి మోగించింది. సీపీఎం నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టి కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. కరెంటు, నిత్యావసరాల ధరలను వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం సీపీఎం నాయకులు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంటు ఛార్జీలు భారీగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఎన్నికల జిమిక్కులు కారణంగా గ్యాస్పై 200 రూపాయలు తగ్గించారన్నారు. ఎన్నికలు అయిపోగానే గ్యాస్ ధరలు భారీగా పెరిగిపోతాయని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పునరాలోచించి సామాన్య ప్రజలపై మోపుతున్న భారాలను తగ్గించాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సీపీఎం పార్టీ దేశవ్యాప్తంగా సమరభేరి పేరుతో ఈరోజు అన్ని ఈ రాష్ట్రంలో కలెక్టరేట్ల అన్ని దగ్గర ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు అంశాలు ధరలు విపరీతంగా పెరగటం, దేశవ్యాప్తంగా మనం చూస్తే ధరలు పెట్రోల్ కానీ డీజిల్ కానీ అదేవిధంగా గ్యాస్ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు ఎన్నికల్లో జిమ్మిక్కుల్లో భాగంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 200 తగ్గిస్తున్నాం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఎన్నికలు ఈ 5 రాష్ట్రాల్లో అయిపోగానే దీనికి డబుల్గా పెంచే పరిస్థితి ఉంది. అందువల్ల ధరలు ఈరోజు మనం చూసాం, నూనె కానీ పప్పులు కానీ కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వ సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కానీ మేము కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2 కోట్లు ఈరోజుకు కూడా 9 సంవత్సరాలు అయితే ఏ విధంగా ఉంటుందో మనం చూస్తున్నాం. ప్రభుత్వ సంస్థలన్నిటి కూడా మూసేసి ఉద్యోగుల్ని, కార్మికుల్ని ఈరోజు బయటకు పంపించిన పరిస్థితి ఉంది, కానీ కొత్తగా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి కేంద్రంలో లేదు. రాష్ట్రంలో కూడా ఈరోజు ప్రభుత్వ సంస్థలు ఖాళీగా ఉండేటువంటి అన్నింటిలో పోస్టులు భర్తీ చేయాలనేటువంటిది అనేక సందర్భాల్లో ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూనే ఉన్నాయి, అయినా కానీ భర్తీ చేయలేదు. ఓ పక్క కరెంటు బిల్లులు ఈరోజు మనం చూస్తున్నాం, చెప్తేనే ప్రజలు ఆందోళన చెందుతున్నారు, భయపడిపోతున్నారు. 2014 నుంచి 2019 వరకు ఇప్పటి వరకు ట్రూ ఆఫ్ ఛార్జర్ల పేరుతో, సర్దుబాటు పేరుతో విపరీతంగా కరెంటు బిల్లులు వేశారు. ప్రజలు అలాడిపోతున్నారు. 500 నుంచి 1200 వచ్చే బిల్లు 1200 1500 వస్తుంది. అందువల్ల కరెంటు బిల్లులు విపరీతంగా పెంచారు. ఓ పక్క గ్రామీణ ప్రాంతాల్లో మీటర్లు, మోటార్లకు మీటర్లు పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఈ కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో కూడా దీన్ని వెనక్కి తీసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీటర్లు పెట్టి రైతాంగాన్ని ఇప్పటికే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు, గిట్టుబాటు ధర లేక అప్పులు పాలై. అయినా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున రైతాంగాన్ని కానీ ప్రజల్ని కలిపి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అదేవిధంగా 2014-19 నుంచి మళ్ళీ ఇప్పుడు కూడా ఛార్జెస్ పెంచే పరిస్థితి ఉంది. అందువల్ల 2000లో చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు పెంచితే పెద్ద ఎత్తున పోరాడి ఇంటికి పంపించిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.